నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రి. మీరు చూస్తున్నారు అగ్రి గురు ఛానల్. మరి మన ఖర్బుజా పంట అయిపోయిన తర్వాత మనమైతే ఇందులో ఎర్రటి ప్లాంటింగ్ చేయాలని చెప్పి మనమైతే అనుకున్నాము. సో ఇవాళ మనకైతే ఎర్రటి మొక్కలు అయితే ఇచ్చారు. మనం మే నెలలో అయితే ఫస్ట్ వారంలో మనం అడ్వాన్స్ అనేది అమౌంట్ కట్టాము. సో ఈ నెలలో మనకు వర్షాలు అనేవి పడడం వల్ల మనకు ల్యాండ్ ప్రిపరేషన్ అనేది కాస్త లేట్ అయింది. సో మేము ప్లాంట్స్ అనేవి మనం కర్ణాటక నర్సరీలోనే హోల్డ్ చేసి పెట్టించి ఈరోజు తెప్పించాము. ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదా, మనకు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 19 రూపీస్ అదే పడింది. మరి వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం అగ్రి గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆల్ అని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. మరి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చి టిష్యూ కల్చర్ ఎర్రటి మొక్కలు. మనకు ఒక్కో మొక్క వచ్చి 19 రూపాయలు అయితే పడింది విత్ ట్రాన్స్పోర్ట్ కలిపండి. మనకు క్రేట్స్లో అయితే వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఎందుకంటే కర్ణాటక నుండి మన పొలం అనేది చాలా దూరము. మనకు తిరుపతి నుండి 50 కిలోమీటర్స్ పడుతుంది. అంత దూరంకి ప్లాంట్స్ అనేవి జాగ్రత్తగా రావడానికి క్రేట్స్లో అయితే పెట్టుకుని తీసుకొస్తారు, లేదంటే డ్యామేజ్ అయిపోతాయి. మనకు ఒక్కో క్రేట్లో 50 మొలకలు అయితే ఉంటాయి. మనకు 100 మొలకలు పర్చేస్ చేశామంటే వారి దగ్గర మనకు ఒక ప్లాంట్ అనేది ఇస్తారు, 100కి 1 ప్లాంట్ అనేది ఇస్తారు. మరి పొలం దగ్గరికి మొక్కలు అనేవి వచ్చిన తర్వాత మనమే అన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎటువంటి మనుషులు అయితే ఉండరు అన్లోడ్ చేయడానికి, మనమే ఓన్గా అన్లోడ్ చేసుకోవాలి. సో నేనే మొత్తం క్రేట్స్ అన్నీ బండి నుండి అన్లోడ్ చేశాను. సో ఆ టైంలో అందుకనే వీడియో తీయలేకపోయాను. మరి ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ వచ్చి మనం ఆదిత్య ప్లాంటైన్ నుండి అయితే తెప్పించాము. అక్కడ మేము ప్రీవియస్గా 3 ఇయర్స్ బ్యాక్ జీనైన్ అయితే తెప్పించాము. మనకు ఒక్కో గెల 60 కేజీలు అయితే వచ్చినాయి. సో అందుకని అక్కడే ప్రిఫర్ చేసి మొక్కలు అయితే అక్కడ తెప్పించాము. మీరు మొలకలు చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి 3 నుండి 4 అయితే వచ్చున్నాయి ఆకులు. సో ఈ ప్లాంటింగ్కి రెడీగా ఉన్నాయన్నమాట. మనకు మామూలుగా మనకు సీడ్స్లో వస్తుంటాయి, అలానే మనకి ఇలా కవర్స్లో కూడా వస్తుంటాయి. మనకు ఇవైతే కవర్స్లో వచ్చాయి. వాళ్ళకి బెంగళూరు సైడు ఎండ అనేది ఎక్కువగా లేక ప్లాంట్స్ అనేది ఎక్కువ రైజ్ అవ్వలేదు. సో మనకైతే ఇవి నాటుకోవడానికి సరిపోతాయి. చూస్తున్నారు కదా, మనకు ఇంకా పైనుండి మన అగ్రి గురు ఛానల్లో ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనం ఈ ఎర్రటిలోనే కాదు, మామూలుగా ఈ మెలకువలు అనేటి అన్ని రకాల అరటి సాగులో అయితే మనం పాటించవచ్చు. మరి రైతులు ఎవరైనా కొత్తగా అరటి సాగు చేయాలనుకుంటుంటే మన అగ్రి గురు ఛానల్ ఫాలో అయితే మీకు డీటెయిల్స్ అనేవి లభిస్తాయి. మరి మనమైతే ప్రీవియస్గా G9లో సేంద్రియ పద్ధతిలో సాగు చేశాము. మనకు అధిక దిగుబడి వచ్చింది. 60 గెలలు వేసామంటే మ్యాక్సీ అనేది లోడ్ అయిపోయేది. మరి ఆ పద్ధతులు కూడా మనం ఈ ఎర్రటిలో ఫాలో అవుతాము. మంచి దిగుబడి రావడం కోసం మా వల్ల వీలైనన్ని రకాల పద్ధతులు ప్రయత్నించి మంచి దిగుబడిని అయితే మేము పొందుతాము. అది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, మన ఎర్రటి మొక్కలు అయితే వచ్చేసాయి. మనకు ఇంకో 1 వీక్లో అయితే ప్లాంటింగ్ అయితే చేస్తున్నాము. మరి ప్లాంటింగ్ టైం నుండి మనం ప్లాంట్స్ ఈల్డింగ్ వచ్చి హార్వెస్ట్ చేసే వరకు మన అగ్రి గురు ఛానల్లో అయితే ఎర్రటి సాగుపైన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపై నుండి మీరు ఎవరన్నా కొత్తగా అగ్రి గురు ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు బనానా ఫార్మింగ్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్స్లో తెలియజేశారంటే నేను నా వల్ల అయినంత వరకు మీకు రిప్లైస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్రి గురు ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.